కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ చేపలు. రచయిత్రి డి సుజాతాదేవి గారు. ఎంఏ తెలుగు లిటరేచర్ చేసిన సుజాతాదేవి గారు ఆహ్వానం పత్రికకి, ఆంధ్ర మహిళా సభ పబ్లికేషన్స్ విభాగం, సిపి బ్రౌన్ అకాడమీల్లో అసిస్టెంట్ ఎడిటర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. సుజాతాదేవి గారు బాల సాహిత్యంలో విశేష కృషి జరిపారు. పిల్లల కోసం పాటలు, పద్యకథలు, నవలికలు, కథలు ఇలా ఎన్నో రచించారు. అడవిలో జంతువుల మధ్య సంభాషణలతో కథ నడిపిస్తూ, అంతర్లీనంగా అనేక సామాజిక విలువల్ని బోధిస్తూ రాసిన ఆటలో అరటిపండు పుస్తకంలోని కథలు పిల్లల్ని ఎక్కువగా ఆకట్టుకున్నాయి. ఈ కథా సంకలనానికి గాను 2013లో బాల సాహిత్య విభాగంలో భారత సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. వీరి కథలు చేపలు, గెలుపు, వేకువరేఖలు అనే సంపుటాలుగా వెలువడ్డాయి. వయోజన విద్య వ్యాప్తి కోసం ఎన్నో పుస్తకాలు రచించారు. కొక్కురోకో బాలల చలనచిత్రానికి 1986లో స్వర్ణ నందిని అందుకున్నారు. వీరు రచించిన చక్కటి లలిత గీతాలు ఆకాశవాణి నుండి ప్రసారమయ్యాయి. అదేవిధంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సూర్యదేవర సంజీవదేవ్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, తల్లావజ్జుల పతంజలి శాస్త్రి గారు, శీలా వీర్రాజు గారు ఇలా ఎంతోమంది ప్రముఖులతో ఇంటర్వ్యూలు జరిపి ఆ విశేషాలను పొందుపరుస్తూ వెలువరించిన ముఖే ముఖే సరస్వతి ఎంతో ఆదరణ పొందింది. ఇక ప్రస్తుత కథ చేపలు 1983లో ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేకంగా వెలువడిన వార్షిక సంచికలో ప్రచురితమైంది. మరి వినండి డి సుజాతాదేవి గారి కథ చేపలు. ఒరే ఓ రాములు, ఇంక లేగరా బాపు, ఇంత బద్ధకం అయితే బొవ్వెట్టొత్తదిరా. ఓలే నరస, పనికి ఏలవుతుంది లెగే, పని చేస్తున్నావంటే ఎట్టగా ఉండాలా? చేతిలో పనులు ఆక్కొని చెయ్యాల, కడుపులో ఉంది తీసుకు తినాల. తులసమ్మ పిలుపులే కోడి కూత. ఆ ఇంట్లో అద్దెకు ఉండే 8 భాగాల వాళ్ళకి తూర్పు తెల్లవారకముందే పేరు పేరున మేలుకొలుపు పాడుతుంది తులసమ్మ. మూత తీయగానే రెక్కలు టపటపా కొట్టుకుంటూ బయటకు ఉరికే కోళ్లలా తులసమ్మ లేచిన కాసేపటికి అందరూ లేచి హడావుడి పడతారు. కోళ్ళు ఆ కాసేపు రెక్కలు కొట్టుకుని తర్వాత రోజంతా తిని తిరగడమే. కానీ వీళ్ళు రోజంతా రెక్కలు కొట్టుకుంటేనే మాపటికి తిండి, రేపటికి చెద్ది. తులసమ్మ 4 వైపు 4 కేకలు విసురుతూనే ఇంటిలో పనులు చకచకా చక్కపెట్టింది. తల్లి కేకలకు మెలకువ వచ్చిన చాప మీద మునగ తీసుకుని పడుకున్న కూతురు చిట్టిని కానీ, సణుక్కుంటూ నులక మంచం మీద మునగ తీసుకుని పడుకున్న మొగుణ్ణి కానీ లేపదు. పాపం వాళ్ళు లేచి ఏం చెయ్యాలి? ఏడాది క్రితం యాక్సిడెంట్లో కాలు విరిగి మూలబడింది చిట్టి. ఇంకా బసవయ్యకు కర్రబొట్ట గుమ్మల్లో కూర్చుంటే కుక్కో మనిషో అది తెలుస్తుంది, కానీ ఆడో మగో ఆనమాలు కట్టలేను అంటుంటాడు. కన్ను మసకైనా కాలు అవుడైనా కడుపుకు ఏ అడ్డు లేదు కదా. పైగా వాళ్ళిద్దరికీ మందులు. తులసమ్మ చాలీ చాలకుండా సంసారం నడుపుకొస్తూ సొట్టకాలు సిట్టిని కట్టుకునే నాదుడెవడా అని ఖాళీ దొరికినప్పుడల్లా విచారిస్తూ ఉంటుంది. తులసమ్మ 10 పాల పొట్లాలు ఇచ్చుకొని పనిచేసే ఇంటికి వెళ్లేసరికి తెల్లటి తెర తీసుకుని ఎండ చురచురా చూస్తుంది. అంతకన్నా కరకరలాడిపోతూ అమ్మగారు హారతి పట్టింది. ఆవిడేమన్నా పడి ఊరుకుంటే మరీ పైన పడి కొట్టినంత పని చేస్తుందని తన తప్పున్నా ఒప్పుకో తులసమ్మ.
ఏం చేయమంటారు, మాకు పనులుంటాయి అని ఎదురు తిరుగుతుంది. సాయంత్రం త్వరగా రా, లక్ష్మికి పెళ్లి చూపులు అన్నదావిడ. ఎవరమ్మా, సంబరంగా అడిగింది తులసమ్మ. ఏదో కూర్లే అందావిడ విరుపుగా. మా అమ్మాయి పెళ్లి కుదిరింది అని నలుగురికి చెప్పుకునే రోజు తనకెప్పుడొత్తదో అనుకుంటూ ఇంటిదారి పట్టింది తులసమ్మ. గుమ్మల్లో అడుగుపెట్టేసరికి ముసిముసి నవ్వులతో ఇంటిలోంచి బయటకు వస్తున్నాడు చివరి వాటాలోని రిక్షా రాములు. ఎవడ్రాడు, ఎవడసే అంటున్నాడు గుమ్మల్లో కర్ర పట్టుకుని కూర్చున్న బసవయ్య. నేనే మామా, బీడీ ఎలికించుకుందామని అన్నాడు రాములు. మామేంటి మామా ఏసడించుకుంటూ తులసమ్మ ఇంటిలో అడుగుపెట్టేసరికి కాళ్ళు ఇడ్చుకుంటూ చిట్టి పొయ్యి అంటిస్తోంది. దాని చేతిలో పకోడీల పొట్లం, జడలో చామంతి చెండు, కళ్ళల్లో మెరుపు, బుగ్గ మీద సిగ్గు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. ఎందుకొచ్చాడే ఆడు అని కూతుర్ని నిలదీసింది చాలాసార్లు. ఏదో ఒకటి చెప్పుద్ది చిట్టి, ఆడినడిగితే అల్లరి తప్ప ఏమీ లేదు. అయినా ఊరుకోలేకపోయింది తులసమ్మ. ఎన్నిసార్లు చెప్పాలే, ఏంటి అడితే సేయితం నీకు అని మందలించింది. ఆ మాత్రానికే చిట్టి చెక్కిళ్ళు తడిసిపోయాయి. నెత్తిమీద నీళ్లకుండతో పుట్టావే తల్లి, నువ్వా అందరిలాడిదానివి కాదు, ఆడ పెళ్ళైనోడు, నేనా బతికినంతకాలం బతకను, ఆనకి నీ బతుకు ఏమవుతుందో ఆలోచించుకో, ఆడిని గుమ్మం తొక్కనీ మాకు అంది తులసమ్మ. చిట్టి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. తులసమ్మ మనసు కరిగి కళ్ళు తడిసినాయి. పాపం ఆవిటిది నలుగురిలో తిరగలేదు, ఆడేదో నాలుగు మాటలు చెప్పేతలకి మురిసిపోతుందే గాని వెనకే మాట వేసుకోవాలో తెలవదు అని కూతురి మీద జాలిపడి ఓదార్చింది తులసమ్మ. తను తెచ్చిన అరలీటర్ పాల ప్యాకెట్లో సగం పాలు రాముడి పెళ్ళానికి ఇచ్చింది. ఉన్నవాటిలో ఉగ్గు గిన్నెడు పాలలో కాస్త బెల్లం ముక్క వేసి టీ మరగబెట్టి మొగుడికి కూతురికి ఇచ్చింది. ఎసట్లో బియ్యం పోసి సిట్టిని పొయ్యి మంట పెట్టమని చెప్పి చెంబు తప్పేలా బయట వేసి తోమడానికి కూర్చుంది. సిట్టికి సంబంధాలు ఏమన్నా సోతున్నావా, వసారాలో కూర్చుని కోళ్లకు తౌడుండలు తినిపిస్తున్న జాలయ్య పలకరించాడు. ఏం చూడమో, ఎవడిని కదిలిచ్చినా ఎంత ఇస్తావు ఏం పెడతావు అని అడిగేటోళ్లే, ముక్కు ముఖం లేనోడికి కూడా మూట కావాలి. ఇప్పుడు పరిత్త అట్టాగే ఉంది, ముక్కు ముఖం లేకపోయినా మగోడైతే చాలు, అందులోనూ నీ కూతురు సొట్టది, నాలుగు డబ్బులు ఎక్కువ ఇవ్వకపోతే సెల్లదు. సాలేకపోయ్యా చెప్పొచ్చావు గానే, నీలాగా కోళ్ళబేరం కాదు, అరకొండు పట్టుకుని అరకిలో తౌడు తినిపించావు, తూకంలో కాస్త మాయం చేసి 2 కిలోలు ఉందంటావు. తౌడు బాగా తిని బరువుగా నడుస్తున్న కోళ్ళను ఈసుగా చూస్తూ అంది తులసమ్మ. జాలయ్య ఏదో అనబోయాడు. అంతలోనే మూడో వాటాలోంచి గోలగోలగా అరుస్తూ బయటకొచ్చింది చంద్రమ్మ. ఏంటి ఏంటి అని మూగారంతా. రాత్రి ఆడింటికి రాలేదని చంద్రమ్మ చెబితే కనుక్కొద్దామని వెళ్ళా, ఈడితో పాటు తాగిన 10 మందికి పేణం మీదకి వచ్చింది, ఎవరో ఆసుపత్రిలో చేర్చారు అన్నాడు చంద్రమ్మ అన్న. ఏమిటి ఏమైంది అని అడిగారంతా. ఇంకేముంది, కలిసారా నీళ్లు కలిపి డబ్బు చేసుకునే చాలక నీసా కోసం ఏంటో కలిపారు. చంద్రమ్మ కొడుకుని తీసుకుని గగ్గోలు పెడుతూ హాస్పిటల్కి వెళ్ళింది. చూసావా కాలం ఎట్టాగైపోతుందో, కట్టుబడి సంపాదించినంతా వాళ్ళ ముఖాన్నే పోతున్నారు కదా, పేణాలు కూడా దక్కకుండా చేసి వాళ్ళు డబ్బులు సంపాదించాలా అంది తులసమ్మ. బాగుంది నువ్వు చెప్పేది, ఏ మోసమో లేకుండా అంతంత మేడలెట్టాలు ఎగుతున్నాయి, కాలం ఏం చేస్తుంది, పిచ్చిముండా చక్రం, అది ఎప్పుడు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు జాయిగా తిరిగిపోవడమే. మనిషి మారిపోతున్నాడు, తెలుగు మంతుడైపోతున్నాడు. తెలుగు ఎందుకయ్యా అంటే పక్కనోడు నెత్తిన చేతులు ఎట్టడానికే అన్నాడు జాలయ్య. పాపం చంద్రమ్మ ఒకడికి ఎలా ఉంటుందో అనుకుంటూ మిగిలిన పనులు పూర్తి చేసుకుని తులసమ్మ బుట్టలో ఇంత బూడిద పోసుకొని కత్తిపీట పట్టుకుని చేపల మార్కెట్కు బయలుదేరింది. కోరమైన పిల్ల ఏమన్నా సవగ్గా ఉంటే చూడే అన్నాడు వెనక నుంచి బసయ్య.
కొరమేనే, దొరలకాడు ఉద్యోగం పోయినా రుసులు పట్టుకు వదలలేదయ్యా నిన్ను అంటూ విసురుగా వెళ్ళింది తులసమ్మ. ఆ రోజు సోమవారం మార్కెట్లో బేరాలు లేవు. అందరూ కత్తిపేటలు ముందు పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. తులసమ్మతో పాటు 10 మంది ఉంటారు ఆ మార్కెట్లో. ఉదయం 8 గంటలు అయ్యేసరికి కత్తిపేటలతో మార్కెట్లో కూర్చుంటారు. చాలామంది చేపలు రొయ్యలు కొని ఇంట్లో వీలు కాకో చేత కాకో వాళ్ళతో శుభ్రంగా తోమించి కిలోకింత అని ఇస్తారు. మా యాయనకి వాళ్ళ కూరమేన కావాలంట, నవ్వింది తులసమ్మ. కూరమేన ఎందుకు లేవే? అదిగో 3 రోజుల నుంచి ఉంది చూడా సొరసేప. పగలు బయట పెట్టి రేత్రి ఐసులో పెట్టి అది అమ్ముడుపోక నానా వత్త పడుతున్నాడు రామారావు. ఎంత? కిలో 15 రూపాయలేగా. అది అట్టుకెళ్ళి మీ ఆయనకి ఎప్పుడు వేసి పెట్టే అని పక్కపక్క నవ్వింది సుబ్బమ్మ. ఓ సంతలా నవ్వమాకే, ఆ ట్రిస్ మాకు తెలుసు కానీ మా ఆయన వాచ్మెన్గా ఉన్నప్పుడు అట్టటి సానా తిన్నాడు, ఒక్కో పాలు ఇంటికి కూడా పట్టుకొచ్చేవాడు అంది తులసమ్మ. ఇంతలో ఎవరో ఒక ఆయన కిలో బొమ్మిడాయలు బాగు చేసిమ్మని వచ్చాడు. నా వంతంటే నా వంతనుకుని సుబ్బమ్మ లక్ష్మి అవి బాగు చేయడానికి కూర్చున్నారు. అతని దగ్గర చిల్లర లేదని, 2 ముగ్గురు నడిగి లేదనిపించుకుని అల్లం ఉల్లి కొని తెస్తానని వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేసరికే 5-6 బొమ్మిడాయలు పీట కిందకు తోసేసింది సుబ్బమ్మ. ఆయన వచ్చి రూపాయి ఇచ్చాడు. ఏంటండి రూపాయి ఇస్తారు అని ఎర్రగా చూసింది. నేనెప్పుడు కిలోకి 1 రూపాయి ఇస్తున్నాను అన్నాడు అతను. భలే ఓడివే, 1 రూపాయిన్నర చేసి 6 నెలలు అయింది. అయినా మీరేం సేప చేయించారో, కొరమైన బొచ్చి 1 రూపాయికి చేసిన బొమ్మిడాయి చేయడం చాలా కష్టమండి. మీకు తెలవకపోతే మీ ఇంట్లో ఆడోళ్ళని అడగండి అంది సుబ్బమ్మ. అతను సణుక్కుంటూ మరో 1/2 రూపాయి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏంటి కిలోన్నరకు 1 రూపాయి ఇస్తానంటున్నాడా అంది బొమ్మిడాయిలు అమ్మినావిడ. కిలోన్నర కిలో అన్నాడే, తెల్లబోయింది సుబ్బమ్మ. ఆయన అంటమేంటి, మీ కళ్ళేమైనాయి అన్నాడు రామారావు. ఏమో ఇవాళ ఏ కాలం ఉందో తూకం సమానంగా తూసిందనుకున్నా, ఉండు చూసొత్తా అని ఒక్క ఉదుట్న బయటకు పరిగెత్తింది. ఇంకెక్కడుంటాడు, మసాలాలు కూడా ఇందాకే కొన్నాడు అంది తులసమ్మ. నెమ్మదిగా తిరిగి వచ్చింది సుబ్బమ్మ. అయినా పెద్ద మనిషిలాగా ఉన్నాడు, అంత అబద్ధమా, 15 రూపాయలు ఎట్టి చేపలు కొన్నాడు, రెక్కలు పడిపోయేట్టు చేసిన దానికి ఇంకో 1 రూపాయి ఇవ్వలేడా? అయినా ఆ డెలుగుబంటి మొఖం నాకు ఆనమాలే, మళ్ళా రాడా, నే పట్టుకు తులపనా అంది సుబ్బమ్మ. ఇంకా సొరసేప మీద ఆశ వదులుకొని ఏదో కాడికి ఇచ్చే బాబు, మొన్నెట్టాగే ఆశకపోతే 3 కిలోల చేపలు మురిగిపోయినాయి. వ్యాపారం అన్నాక పట్టు ఇడుపు ఉండాలి కానీ సెట్టెక్కి కూసుంటే సేడేది మనమే అంది తులసమ్మ రామారావుతో. ఆ మాటతో రామారావు సొరచేప కోయించి పోగులు పెట్టాడు. ఎర్రగా తాజాగా కనపడడానికి పై పైన కాసిని రంగునీళ్ళు చల్లాడు. అప్పుడే ఒక ఆమె పెద్ద వాలగ చేపను కొనుక్కొచ్చింది. అది తులసమ్మ వంతుకొచ్చింది. భలే సాన్స్ కొట్టావులే, వాలగను చూస్తూ ఈర్షిగా అంది సుబ్బమ్మ. ఏమి సాన్స్లే, వచ్చాక ఇదే కదా బేరం అంది తులసమ్మ. అంతేగాని లోపల తులసమ్మకు కూడా సంతోషంగానే ఉంది. వాళ్ళగా ఎవరు బాగు చేసినా పనికిరాని భాగంతో పాటు పక్కలు దగ్గర దగ్గర సగం కోసేస్తారు. పొలుసు ఉండదు కనుక శుభ్రం చేయడం తేలిక. ఆ కోసినవన్నీ అమ్ముకుంటే 2 రూపాయలు తేలిగ్గా వస్తాయి. తులసమ్మ వాళ్ళకు కోసేసరికి దాని కడుపులో జానెడు పైగా చేప ఉంది. ఓస్ దీని తుంపతగా ఎంత చేపను మింగిందే అంది లక్ష్మి. ఎందుకు మింగదు, దీనికన్నా పెద్దది ఉంటే దీన్నే మింగుద్ది, ఆటి పిల్లలను అయ్యే మింగిస్తాయంట, ఆటికి తెలియదు కదా పిల్లలని అంది సుబ్బమ్మ. తెలిసిన ఆటి పొట్ట తిప్పలు ఆటి, అయినా చేపలు పెద్ద అయ్యి సిన్నాటిని తింటాయి కానీ మనుషులు సిన్నా పెద్ద భేదం లేదు, ఏవుడు కందినున్నాడు పడగొట్టుకు తినడమే అన్నాడు రామారావు. ఓ హోటల్ మనిషి వచ్చి రామారావు దగ్గర చేప ముక్కలు మొత్తం మీద 30 రూపాయలకు బేరమాడి తీసుకెళ్ళాడు.
మూడు రోజుల నుంచి ఐస్లో ఉన్న సేప తాజాది నీడు కబుర్లు అమ్ముకుంటే ఆ హోటలోళ్ళ పదో పరకో మొదపెట్టి కూర వండి 20 మందికి 20 ముక్కలు పెట్టి 100 రూపాయలు సంపాదిస్తారు అనుకుంది తులసమ్మ. మా ఆయన అన్నట్టు ప్రపంచకం అంతా మోసమేనే అంది సుబ్బమ్మతో. మీ ఆయనేంటి బెమ్మంగారు ఏనాడో చెప్పాడు. ఆయన మనం చిన్నోళ్ళం, గంజిలోకి ఉప్పురాయి కోసమని పడరాని పాటలు పడుతున్నాం. పెద్దోళ్ళు, పెద్ద ఉద్యోగస్తులున్నారు, వ్యాపారస్తులున్నారు. ఎవడికాడు గుండె మీద చెయ్యేసుకుని ఆలోచిస్తే ఆడి మనసు కాడికి తెలవదా ఆడెంత న్యాయంగా సంపాదిస్తున్నాడో అంది సుబ్బమ్మ. అంతలో డోలు పట్టుకుని కోటిగాడు వచ్చాడు. వస్తూనే ఒక మట్ట గుడిసె తీసి లక్ష్మి మీదకు విసిరాడు. అది గోలగోల చేసింది. ఈడ ఆగడం మరీ ఎక్కువైంది, మీ సిట్టినిచ్చి పెళ్లి చేసే తులసి అంది అవతలున్న రావణమ్మ. ఛీ ఈడిక అంది తులసమ్మ. ఆడు సిగ్గు అమ్మానం లేనట్టుంటాడని, అమాయకంగా మాట్లాడతాడు కానీ కళ్ళ నిండా కుచ్చితమేనని ఇదివరకు చాలాసార్లు అంది తులసమ్మ. చిట్టు నిమ్మని అనడంతో మరీ అసహ్యం వేసింది వాడి మీద. ఛీ ఇలాంటోడిక తన కూతురినిచ్చేది, దానికి ఎట్టా బుద్ధి లేదా ఆ మాట అంటానికి అని కోపగించుకుంది కూడా. ఆడికిట్టమే సిట్టింగ్ చేసుకోవడం అంది సుబ్బమ్మ. తను లేనప్పుడు ఎప్పుడో వీళ్ళు అడిగి ఉంటారని ఊరుకుంది తులసమ్మ. 11 దాటింది. మార్కెట్ మరీ పలచబడింది. తమ దగ్గరున్న కాసిన చేపలు తులసమ్మకి ఇచ్చేసి పునుగులు కొనుక్కొని తిని అట్నుంచటే సినిమాకు వెళ్ళిపోయారు సుబ్బమ్మ, లక్ష్మి. తన దగ్గరున్న సెక్కలు ముక్కలు అక్కడే అమ్ముకుని వచ్చిన డబ్బులతో సింతసిగురు, శనుల్లిపాయలు, బసాయికు పొగాక్కడ, చిట్టుకి జిలేబీ కొని ఇంకా 50 రూపాయి మిగిలితే పావలా అప్పు పెట్టి 100 గ్రాములు కందిపప్పు కొని మధ్యాహ్నానికి ఇంటి ముఖం పట్టింది తులసమ్మ. ఈసురోమని ఎండలో ఇల్లు చేరేసరికి వాకిలి తలుపు లోపల గడియ వేసింది. వసారాలో బసయ్య లేడు. తులసమ్మ గుండె దడదళ్లాడింది. నిస్త్రాణగా ఓ క్షణం కుక్కి మంచంలో కూలబడింది. ఓసారి అన్ని వైపులా చూసింది. పక్కవాటాలోని జాలై పెళ్ళం మాత్రం గోని మీద పడుకుని నిద్రపోతోంది. ఇంకెక్కడా అలికిళ్ళలేదు. రోడ్డు చివర ఎక్కడికో వెళ్తూ బసయ్య కనిపించాడు. లోపల చిట్టి ఎందుకో కిసుక్కు నవ్వింది. తులసమ్మ చటుక్కుని లేచి తలుపు కొట్టింది. చిట్టి పలకలేదు. చిట్టి పిలిచింది. కోపమో బాధో అర్థం కానిదేదో తులసమ్మ గొంతు వణికించింది. తలుపు తెరుచుకుని రాముడు బయటకొచ్చాడు. చొక్కా పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించాలనుకుంది. కానీ జాలై పెళ్ళం లేస్తే అమ్మో ఎంత అల్లరి. లోపల చీకటి మూల చిట్టి మోకాళ్ళలో తలపెట్టుకుని కూర్చుంది. చిట్టి జీవితమంతా చీకటిలో పడి కొట్టుకుంటున్నట్టు అనిపించింది తులసమ్మకి. చాలాసేపు నోట్లో మాట రానట్టు నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చుంది. బసయ్య తిరిగొచ్చాడు. ఇదిగోనమ్మా కందిపప్పు అని, ఇదిగో ఈ కొబ్బరి నోట్లో వేసుకో అన్నాడు. వద్దు వద్దంది చిట్టి. తిను తినమంటూ బలవంతాన్ని చేతిలో పెట్టాడు. అది నోట్లో పెట్టి పెట్టగానే చటుక్కుని లేచి బయటకు పరిగెత్తి బొడుక్కుని వాంతి చేసుకుంది చిట్టి. తులసమ్మ ఒళ్ళు చల్లబడిపోయింది. కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లు అనిపించింది. ఒక్క నిమిషమే కళ్ళు మూసుకొని ఆలోచించింది. చెంపల మీద ధారలు కట్టిన కన్నీళ్లు తుడుచుకొని లేచింది. ఎక్కడికే కూరండకుండా అంటున్న బసయ్యను నిదానించి చూసింది. అసలు విషయం తెలిస్తే అతడు చేసే హడావుడికి ఊరు వాడా ఏకమవుతుందని తెలుసు. చంద్రం ఇంటికి వెళ్ళొత్తా, కోటిగాడికి చిట్టిన్ చేసుకుంటారేమో, అది నేను వెళ్ళి అడుగొత్తాం. అయితే మాత్రం ఎలాపాల లేదా, మంచి చెడు చూసుకోవటం లేదా, లేడికి లేచిందే ప్రయాణం అన్నట్టుంది. అయినా అని జులోయాడన్నావుగా అని బసవయ్య ఇంకా ఏదో అనబోతున్నా వినిపించుకోలేదు తులసమ్మ. ఈ పాటికి సినిమా నుంచి వచ్చేసే ఉంటుంది సాంద్రమ్మ, 11 వెళ్ళింది అనుకుంటూ చకచక అడుగులు వేసింది. పెద్ద చేపలు చిన్నటిని తింటాం చేపల న్యాయం, మనిషికి మాత్రం పెద్ద చిన్న భేదం లేదు. ఏవుడు కందినున్నాడు పడగొట్టుకు తినవే అని
రామారావు గొంతు పెద్దగా వినపడుతోంది తులసమ్మకు. నడక వేగం పెంచింది తులసమ్మ. ఇది చేపలు కథ. జీవితం అంటే బేరసారాలు, సర్దుబాట్లు, ఏవో ఆశలు, అవకాశాల కోసం పొంచి ఉండడాలు, ఆక్రమించుకోవడాలు, ఎన్నో మనుషుల జీవితాల్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన కథ ఇది. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.